Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Badvel Barilo, Janasena, Gurtukosam, Pareshan. Tirupati Lok Sabha Upa Yenikello, Janasena, Poti Chalani, Ubalata Pada, Chivarika, Sitini, BJP Kityagan Jal Sochindi. BJP Abhyarthi, Ratna Prabha Kosam, Pawan Kalyan Kuda, Pracharam Chesipettaru, Kani Anukunna Sthayilo, Kani Akkada, BJP, Janasena, Ummadi Abhyarthi, Prabhavam Chopalekapoyaru. Ippudu Badvel Assembly Sthananiki Upa Yenika Jaragabothondi. అక్టోబర్ 30న పోలింగ్కి షెడ్యూల్ విడుదలైంది. అంటే సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. ఇప్పటికే వైసీపీ టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. బీజేపీ జనసేన కూటమి మాత్రమే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. గతంలో తిరుపతి లోక్సభ స్థానం విషయంలో తాము సీటు త్యాగం చేశామని, ఇప్పుడు బద్వేలలో జనసేన అభ్యర్థిని బరిలో నిలుపుతామంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు జరగబోతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. బద్వేల్ అసెంబ్లీ స్థానానికి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య విజయం సాధించగా, టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్ రెండవ స్థానంలో ఉన్నారు. మూడవ స్థానం ఇండిపెండెంట్ అభ్యర్థికి దక్కగా, నాలుగవ స్థానం కాంగ్రెస్, ఐదవ స్థానంలో నోటా ఉన్నాయి. అప్పట్లో పొత్తు నియమం ప్రకారం జనసేన పార్టీ బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. నాగిపోగి ప్రసాద్ బీఎస్పీ తరఫున 1321 ఓట్లు సాధించి ఆరవ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి తిరువీధి జయరాములకి 735 ఓట్లు రాగా ఆయన ఏడవ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఇదే అసెంబ్లీ స్థానంలో బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంది. తిరుపతి త్యాగాన్ని గుర్తు చేస్తూ బద్వేలులో జనసేన అభ్యర్థిని బరిలో దింపడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పార్టీ గుర్తుల్లో గాజు గ్లాసుని ఫ్రీ సింబల్గా పేర్కొంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేశారు. అప్పుడు జనసేన కోర్టుకెక్కినా ఫలితం లేకుండా పోయింది. ఈ దశలో జనసేన అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తారా లేదా అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ గుర్తు సమస్యగా మారే అవకాశం ఉంటే పవన్ సూచించే ఉమ్మడి అభ్యర్థి కమలం గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇటీవలే పరిషత్ ఎన్నికలలో ఉనికి చాటుకున్న జనసేన బద్వేల అసెంబ్లీ ఉప పోరులో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించాలని చూస్తోంది.